చేస్తున్నాం. ఇవిగో కొత్త బట్టలు వేసుకో. కొత్త బట్టల? ఈ రోజు నా పుట్టినరోజు కాదు, పండుగ రోజు కాదు, ఈ కొత్త బట్టలు ఏంటి నాన్న? ఈ రోజు మన ఊరే గెలిచిన రోజు నాన్న. ఊరు గెలిచిన రోజు? అసలు గెలుపంటే ఏంటి? మనం అనుకున్నది సాధించగలగడమేరా గెలుపంటే. అయితే నేను ఒకటి అనుకున్నా. ఏంట్రా? నేను గెలిచాను. ఈ రోజు నుంచి ప్రతిరోజు నేనే గెలుస్తా. సరేరా, తల దువ్వుతాను. ఇప్పుడు ఇదే స్టైల్. సరే, అమ్ము బాగా రెడీ అయి వస్తుంది. ఏంటి, అమ్మ వాళ్ళు కూడా గుడికి వస్తున్నారా? అక్కడ శుభకార్యం జరిగేదే అమ్మ చేతుల మీదుగారా? అయితే నువ్వు అటు తిరుగునానా, నేను టక్ చేసుకోవాలి. ఇంకా ఎంతసేపు అయ్యా మీ కబుర్లో? అవతల అక్కోళ్ళు బయలుదేరే ఉంటారు, తొందరగా రెడీ అవ్వండి. నేను రెడీ. నేను కూడా రెడీ. పదండి రారా. చాలా బాగున్నారు. మీరెలా ఉన్నారు? బాగున్నానక్క. నమస్తే. 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 ఏంటా జుట్టు, మీ ఇంట్లో దువ్వెం లేదా? మీ రెండు కుటుంబాన్ని చూస్తుంటే మా కడుపు నిండిపోతుందయ్యా. అవునయ్యా, మీలాంటి స్నేహం పురాణాల్లో పుస్తకాల్లో తప్ప నిజ జీవితాల్లో కనపడదు. నిన్నటిదాకా రైతు కూలీలుగా ఉన్న మేము ఈ రోజు నుంచి రైతులుగా మారిపోతున్నామంటే కారణం మీ స్నేహమే కదయ్యా. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మేమే కత్తి మొప్పలు, ఇక నుంచి మన ఊరే చల్లగా ఉంటుంది. పదండి రండి. ఇదేంటమ్మా తెల్ల కలువ పూలేవి? మన ఊరి సాంప్రదాయాన్ని మర్చిపోయారా? ఎలా మర్చిపోయా? అక్క తీసుకొస్తానంటేను. అయ్యో పొరపాటైందక్క. ఎక్కడా, ఈ తండ్రి కొడుకులు గొడవలు పడి ఇంట్లోనే మర్చిపోయి వచ్చాను. ఏమయ్యా, ఇంటికి వెళ్ళి తీసుకురాకూడదు? నేను తీసుకొని వస్తానమ్మా. నువ్వా? ఒక్కడవే భయపడతావేమోరా. భయమా నాక? చెరీ, తెల్ల కలువ పూలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు తెస్తావా? తెస్తే నాకేమి ఇస్తావా అమ్ము? ఆ పొల్లం కాగితాలు నాకు వద్దు. నీకు పవర్ఫుల్ ఆంజనేయుని ఇస్తాను, ఇది నీ దగ్గర ఉంటే నీకు ఎదురే ఉండదు. అయితే ఓకే. నమస్తే. 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 Guys, welcome to Weekend Games. As usually,
ఈ ట్రైన్ రేస్ గురించి మీ అందరికీ తెలుసు. బట్ ఈసారి రేస్లో చిన్న మార్పు. ట్రైన్తో పోటీ పడ్డం కాదు, ఎదురొచ్చే ట్రైన్కి ఎదురెళ్ళడం. ఎవడు ముందు తప్పుకుంటే వాడే లూజర్. అవిగో కార్లు, కార్లు నావి, కాన్సెప్ట్ నాది. ఇస్ దర్ ఎనీబడీ టు రేస్? ఇట్స్ ఎ రిస్క్ డ్యూడ్, గుద్దితే చస్తారు. రిస్క్ లేకపోతే రేస్లో కిక్కే ఉంటుంది డ్యూడ్. అందుకే గైస్ బెట్ మనీ 1:10, 10,000 కడితే లక్ష గెలవచ్చు. ఓ నో, నోబడీ. ఈ హైదరాబాద్ లో చార్మినార్ ఒక్కటే, గోల్కొండ ఒక్కటే, బెట్టింగ్ లో ఈ జేమ్స్ కూడా ఒక్కటే అని మళ్ళీ ప్రూవ్ చేశారు. వావ్. अरे वो नीच अलियास कमीने उर्फ कुत्ते का. रे रे तू टेर ना रे. एक हैदराबाद जानते हैं कि निन्नोडिंचे मगाड़ी गड्ढे में दा वके वकड़ना डरा. నన్నోడించే వాడా? ఎవడ్రా నువ్వా? నేను కాదురా, మా లీడర్. ఎవడ్రా గల్లీ లీడర్? గల్లీ లీడర్ కాదురా, గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడరా? యా, ఆడు అడిగేస్తే ఆడి, ఆడు కనిపిస్తే 3D. వాడి వాక్లో స్టైల్ ఉంటది, ఆడి ఫేస్ లో స్మైల్ ఉంటది, ఆడి కళ్ళల్లో క్రేజ్ ఉంటది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆడి షర్ట్ కింద సాలిడ్ బాడీ కూడా ఉంటదిరా. అంగె పర్రా. రాజ్, బెట్టింగ్ రాజ్, ఆద్మీ కమ్ రిస్క్ జాదా. రై బస్తీ, నువ్వా? నాకు పోటీ. రై బస్తీ వాడిని తక్కువ అంచనా వేకు, పిస్త పగిలిపోతే. నా ట్రాక్ రికార్డులు తెలుసుకునే వచ్చావా? రే మా వాడు వచ్చింది రికార్డులు బద్దలు కొట్టడానికి రా, ఓడిపోతావు. రే మస్తీ, నాకు గెలుపు ఇష్టం, గెలుపులో నా బలుపు ఇష్టం, నంబర్ 1 ఇష్టం, నీలాంటి వాడిని ఓడించడం ఇంకా ఇష్టం. ఇదిగో 10,000. కమ్ ఆన్. మస్తీ బ్యాచ్ వర్సెస్ బస్తీ బ్యాచ్, చెమట వర్సెస్ సెంటు.
చెల్లి కాలేజ్ ఫీజు కొంచెరా. నా చెల్లెల కోసం ప్రాణాలను రిస్క్ చేసిన కదరా. మన చెల్లెం రా. థాంక్స్ రా కాకా, థాంక్ యూ. అన్న మరి దావతే దానికి నేను ఉన్నాను కదరా భయ్. సైలెంట్ చూపులోడు, వైలెంట్ చేతులు, కరెంట్ కండలోడు. సైలెంట్ చూపులోడు, వైలెంట్ చేతులోడు, కరెంట్ కండలోడు. కడక్కు చాయ్ వీడు చీరుతా. He's the Mr. Tees Markan Hatcha. Arade dala dang tak tak tum tam Hatcha. He's the Mr. Tees Markan Hatcha. Aduves the seed and tantra taisam Hatcha. Arre kurra garu suda pote kaccha. Veedu lachanara suda pote lachcha. Veedu rachi pote kacchi tangaraccha. He's the Mr. Tees Markan Hatcha. Arade dana dang tak tak tum tam Hatcha. He's the Mr. Tees Markan Hatcha.
మనిషి కావాలనా? అరరే, నేను బ్యాచులర్ రూమ్ లో చెయ్యం కదమ్మి. నీ పెండ్లై నాకు చెప్పు, వచ్చి చేస్తా. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళ సాఫ్ట్ గంట చెయ్యి. చేస్తా గానీ ఆ బ్యాచులర్ పోరాగల దగ్గర పని కొప్పుకోవచ్చు కదా. ఈ డెమ్మొగుడు పల్ల మాట్లాడతారంట, మాట్లాడుకోనా? పొద్దు పొద్దున ఏం నానా? ఏం చెప్పమంటారు, రామనారాయణ గుర్తొచ్చాడు. ఆయన ఎవరు చూసావా? తాగుతున్న నాకు మీ నాన్న పేరు గుర్తుంది, నువ్వు మర్చిపోయావు. నానా, మా నాన్న పేరు సూర్యనారాయణ. ఓ పెగ్గు పడేసరికి రెండు అక్షరాలు జంప్ అయిపోయినాయిరా. అరే బాబు, నువ్వు మాకు దొరికి కరెక్ట్గా 13 సంవత్సరాలు అవుతుందిరా. వాడు మనకు దొరకడం కాదయ్యా, మనం వాడికి దొరికి 13 సంవత్సరాలు అవుతుంది. ఏంటే, నువ్వు ఫుల్గా తాగి రైల్వే స్టేషన్లో పడిపోతే ట్రైన్ ఎక్కించి ఇంటికి తీసుకొచ్చింది వాడు. సారీ రా, 13 సంవత్సరాల క్రితం చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను. ఏంటది? థ్యాంక్స్ రా. సర్లే, ఇంకా చాలా ఆపండి. మీరు ఇలాగే తాగి తాగి ఏదో ఒక రోజు మీకేమైనా అయితే దీని పరిస్థితి ఏంటి? దాని గురించి నువ్వేం టెన్షన్ పడకో, ఈ లోపల దాన్ని నమ్మేస్తాను నేను. చూడు నాన్న, నా బాధ ఆయనకి ఏమైనా అర్థం అవుతుందా? పిచ్చిదాన, మన ఇంట్లో 70 కేజీల బంగారు కొండ ఉండగా నాకేమవుద్దే? పోనీ మానేచ్చు కదా నాన్న. సరే మానేస్తారా, నువ్వు బెట్లు మానే, నేను బ్రాందీ మానేస్తాను. అవి రెండు ఈ జన్మలో జరగవు బాబు, అది ఫిక్స్. నువ్వు ప్రతి నెల 1st తారీఖున అడుక్కోవడానికి వస్తావు, అది కూడా ఫిక్స్. అమ్మా ధర్మం చేతల్లే. అంటే వాడు నేను ఒకటేనా? ఏ ఆడికి నీకు పోలికండి, ఆడు ఇల్లు ఇల్లు అడుక్కుంటాడు, నువ్వు ఇంట్లోనే అడుక్కుంటావు. అమ్మో, ఓనర్ మీదనే పంచ కక్కు, నా రెంట్ కక్కు. సారీ, రెంట్ లో కరెంట్ లో మావాడు చేసుకుంటాడు తప్పకా. వీడు మార మారటాక నేనేమన్నా మనిషిని రా, తాగిపోతుంది. ఇవాళ ఏదో కల్తీ మందు తాగుంటాడు బాబాయ్. ఏముందబ్బాయ్, మీరు కిరాయి ఇస్తే మేము కిరాణా తెచ్చుకుంటాం, ఏరా నా గొడుగు. అదే మరి కొత్తగా అడుగుతున్నాం, ప్రతి నెల మనం పెట్టేసుకుంటాం కదా. ఇంట్లో దిగిన ఇన్నేళ్ల నుంచి నన్ను వేసుకున్న జాలు, ప్రతి నెల మనం పెట్టేసుకోవడం, నేను ఓడిపోవడం, అద్దె మాఫీ అయిపోవడం, ఇక నుంచి ఈ సంప్రదాయానికి స్వస్తి చూద్దాం అనుకుంటున్నాను ఏరా నా గొడుగు. అది కాదు బాబాయ్, నువ్వు నన్ను కన్విన్స్ చేయలేవు బాబు. పొద్దున్నే యోగా చేసి వచ్చాను, మంత్రి సత్యనారాయణరావు చెప్పినట్టుగా మునకలు కూడా తినొచ్చాను. చివరిసారిగా అడుగుతున్నాను బాబాయ్. నువ్వు చిట్ట చివరిసారిగా అడిగినా సరే నాది మొట్టమొదటి సమాధానమే. మరి లాక్ వేసుకోనా? నన్ను తప్ప ఏమైనా వేసుకో. సరే నీ కర్మ. నా పెళ్ళం నీకు పెట్టు డబ్బులు ఇవ్వటమేటయ్యా? అదే మరి, మీరు ఇన్నెల నాతో బెట్టు కట్టని మీ ఆవిడతో బెట్టు కట్టా. బాబాయ్ నీ రెంట్ నా పర్సెంట్ వస్తా. రే నువ్వు నన్ను ఆడుకోవడం కాదురా, రేపు నిన్ను ఆడుకునేవాడు వస్తాడే, అప్పుడుంటుంది నీకు రచ్చ. వాడి చేతిలో ఓడిపోయాను, గెలుపులో ఉన్న కిక్ ఇంకెంతలోనూ ఉండదు. వాణ్ణి విన్నవ్వడమే నాకు అసలైన కిక్, అదే ప్లాన్ చేయాలి. చేస్తా చేస్తా. మనుషులు మొగాళ్ళే గెలిచారు. అందరి నుండి రక్క, ఈ క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ. ఇప్పుడు బ్యాట్ అంటే సీపుర్ అన్నట్టు, బ్యాటింగ్ అంటే సీపుర్తో ఊడ్చి కొట్టుడే. మరి బౌలింగ్ అంటే? గదేముంది, గోడకు పిడికలు కొట్టినట్టు. గార్డు సిక్స్ కొట్టలేదనుకో పగులు. చీర జారింది, పాటి జారింది అని చల్లు గార్చుకుని కొట్టు కూడా వదిలేస్తావా? జారింది. ఓకే ఓకే, సిక్స్ కొడతా, డైరెక్ట్ సిక్స్. దేడి దిమాగ్ ముంగడవు. సారీ సారీ మేడం, సారీ. ఓకే రెడీ. అత్తమ్మా ఆగు, అమ్మా క్యాచ్ పడదు, డైరెక్ట్ సిక్స్. అన్ని సిక్స్ లే కొట్టాను అన్న. అన్న అన్న అన్న, బాల వేసుడుతో ఒకటే సీసన్. సిక్స్ నేను కొడతాను రా, నువ్వు క్వార్టర్ కొట్టు. బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయను, అలాగే బాక్సులు బద్దలైపోవాలి. రాజా నీకు స్వెట్టింగ్ వస్తే నా ఓనీ ఉంది,
నీకు దాహం వేస్తే ఈ బేబీ రెడీ విత్ పీపుల్ బెస్ట్ ఫ్లెట్. అయ్యయ్యయ్యా తీసేది ఆలక్ష్యం ఎండిస్తారేందే గాళ్ళు ఇప్పుడు మన అలాంటి వాళ్ళు పండ్రి పొజిషన్ లో నిలబడండి బుద్ధి లేని పిల్లలారా పండి. ఆ పర్సనాలిటీ చూస్తే వాళ్ళకేంది నాకే ఇయ్యాలనిపిస్తుంది. ఏంటండి ఏదో దొలుగుతున్నావు. తీసుకురండి నాన్న. నాన్న లేదన్నా నాన్న డాక్టర్ నాన్న కమాన్ కమాన్ లెట్స్ గో. ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? ప్రాబ్లమే బాబు, తాగి తాగి లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. మెడికల్గా దీన్ని లివర్ సిరోసిస్ అంటారు. ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మాత్రమే ఆయన ప్రాణాన్ని కాపాడగలం. పోనీ మందులతో ఏమైనా? మందులతో మహా అయితే ఓ నెల రోజులు మేనేజ్ చేయగలం. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్కి ఎంత అవుతుంది డాక్టర్? 20 lakhs వరకు అవ్వచ్చు. అమ్మా బిర్యానీ వడ్డించు. అదేం నాన్న చికెన్ ముక్కలన్నీ నా ప్లేట్లో వేస్తున్నావు? ఒరేయ్ నాకు వయసు అయిపోయింది కదా అరగట్లేదురా, అందుకే నీకు ముక్క నాకు రైస్, నీకు పీసు నాకు పులుసు. ఏంటో తినరా. ఏం నాన్న తినకుండా నన్నే చూస్తున్నావు? ఏం లేదురా, నిన్ను ఇలా చూస్తుంటే ఇంకా 4 రోజులు ఎక్కువ బతకాలనిపిస్తుంది. మీ నాన్నని బతికించుకోవాలనుందా? నువ్వా, నీకేం పని ఇక్కడ? నువ్వు చెప్పిందే కరెక్ట్ బాస్. గెలుపులో ఉండే కిక్కే వేరు, విక్టరీలో ఉండే థ్రిల్లే వేరు. నీతో ఓడిపోయినప్పటి నుంచి నాకు నేను నచ్చడం లేదు బాస్. అందుకే మళ్ళీ ఓ బెట్ వేసుకుందాం. ఎస్ బ్రో, ఇప్పటి వరకు నువ్వు ఏ బెట్ కట్టినా 1-2 lakhs గెలిచావు. కానీ ఈ బెట్లో నువ్వు విన్ అయితే నీకు కావలసిన 20 lakhs నేనిస్తా. అదే నేను గెలిస్తే నువ్వు నాకు 1 rupee కూడా ఇవ్వక్కర్లేదు బాస్. ఈ హైదరాబాద్ ట్విన్ సిటీస్లో ఎక్కడ బెట్టింగ్ జరిగినా నువ్వు కనపడకూడదు, ఎక్కడ బెట్టింగ్ సౌండ్ వినిపించినా నీ పేరు వినపడకూడదు. బెట్ ఏంటి? ఈసారి కార్ రేసులు బైక్ రేసులు కాదు బాస్, లవ్ రేస్. ఒక అమ్మాయిని నువ్వు లవ్ లో పడేయాలి. అమ్మాయి ఏంటి లవ్ ఏంటి అర్థం పడతాం లేకుండా. తమరే చెప్పారు కదా బెట్టింగ్ కడితే కిక్ ఉండాలి, లైఫ్ రిస్క్ ఉండాలి అని. అందులో రిస్క్ ఏముంది? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? బళ్ళారి డాటర్. వాడెవడు? వాడెవడా? నాకు 2 విషయాలు ఇష్టంరా, 1 డబ్బు, 2 డబ్బు. నేను అది సంపాదించడంలో బిజీగా ఉంటే నువ్వేందిరా నా బిడ్డ మనసులో ప్లేస్ సంపాదించడంలో బిజీగా ఉన్నావు. నాకేం తెలుసు సార్, తన డౌట్ అడిగితే ఒక లెక్చరర్గా నేను క్లియర్ చేశానంతే. డౌట్ అడిగితే అందరి మధ్య నా క్లాస్ రూమ్లో చెప్పాలరా, పర్సనల్గా కాదు. నువ్వు చెప్పడం నచ్చో, చెప్పింది నచ్చో అది మనసు పడితే నా పరిస్థితి ఏందిరా? Oh!
మేలు వెనక బలిసినోడు కూతురు వెనక పడకూడదురా. బ్రీఫ్గా బళ్ళారి అంటే వాడు, అతని కూతురంటే కదిలే కోహినూర్ డైమండ్. పేరు చైత్ర, బీడీఎస్ చదువుతోంది. బళ్ళారి పంచప్రాణాలకి నిలువెత్తు రూపం. వాడి డాటర్ని కాలేజీకి తీసుకెళ్ళడానికి పెట్టిన సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చే జీతాలతో సికింద్రాబాద్ లో సగం వాటర్ ప్రాబ్లం తీర్చొచ్చు. సత్తి సత్తి కత్తిని నమ్ముకుంటాడు, సత్తిని నమ్ముకున్నాడు కత్తిలాగా బతుకుతాడు. అలాంటి వాడి కూతురికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. థ్యాంక్స్, కరెక్ట్ టైంలో కరెక్ట్ బెడ్ తీసుకొచ్చావు, నాకు ఈ డీల్ ఓకే. బట్ ఇదంతా 30 డేస్లో జరగాలి. 30 డేస్లోనా? యా, నువ్వు పెద్ద తోపు తీసుమార్కానని నీ ఫీలింగ్ కదా. బౌండరీ లైన్ లేకపోతే మ్యాచ్ లో మజా ఏముంటుంది? ఈరోజు డిసెంబర్ 2, 31 కల్లా ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పాలి, లేదంటే నువ్వు బెట్టింగ్లకి గుడ్ బై చెప్పి తీరాలి. ఇది అమ్మాయి ఫోటో అండ్ డీటెయిల్స్. జేమ్స్, డబ్బు రెడీ చేసుకో. నీలో ఈ ఓవర్ కాన్ఫిడెన్సే నాకిష్టం. ఓవర్ కాదు, ఓన్లీ కాన్ఫిడెన్స్. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. అమ్మాయి గారిని గుర్తుతావరా నువ్వు? ఆర్డర్ వేయండి మేడం. అతను వదిలే. అలాగే మేడం. అక్కడి నుంచి వదిలేయడం కాదు, ఎక్స్క్యూజ్ చేసి వదిలే. ఇంకొకసారి అమ్మాయి గారు నీడం తాకినా సరే నిన్ను ఇక్కడి నుంచి కాదు బిడ్డ, అక్కడి నుంచి వదులుతా. దీని సెక్యూరిటీ పెద్ద మనబడో. ఇదేం సెక్యూరిటీ కాక మనం పోదాంపా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాక? మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు, ఇండైరెక్ట్ అటాక్. ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నీ కాళ్ళు పట్టుకుంటా. పిచ్చా నీకు. ఎస్, ఐ యామ్ క్రేజీ అబౌట్ యు. ఏయ్, నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర, లేదంటే రక్త చరిత్ర. ఏంట్రా బాగుతున్నావు? ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర? అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయంరా. బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారాయణ ప్రేమించమని వేధిస్తావా? నువ్వెవరన్నా? అన్న నీకు కాదురా, నా చెల్లమ్మకి. హే గాంధీజీ, బాపూజీ, ఏంటయ్యా ఈ దారుణం? కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చిన యథంలో. అసలు ఏంటండి ఇది? సారీ అమ్మా, వీణి కొట్టపోయి నా తమ్ముని కొట్టాను. దగ్గర తీసుకుంటాం. కందుకూరి వీరేశ్వరులు ఇంకా ఏం చెప్పాడు రా? గుడివాడ అప్పాడో ఏం చెప్పాడు? గుడివాడ కదరా, గురచాడు గురచాడు. అరే అన్న ఫ్లోలో ఉన్నాడు, నువ్వు పోని అలా నువ్వు చెప్పాడు. ఏం చెప్పాడు? ఇలా ఈ టీజింగ్ చేసే వాళ్ళని కొట్టమన్నాడు. అసలు కాలేజ్ అంతా తమాషా చూస్తున్నారా? యూత్ అంటే బీర్ కొట్టడం కాదు, ఇలాంటి నీచ్ కమ్యూనిటీ కుత్తగాల్ని కూడా కొట్టాలి. కొట్టాలి, పట్టుకోరా. ఏంట్రా, అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోసేస్తారా? క్లాస్ రూమ్ లో గుంతులు కోసేస్తారా? లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా? వద్దు, క్లాప్స్ కొట్టద్దు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్, క్లాప్స్. హలో, నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి చూడు. మీరిద్దరూ కలిసిపోయారా? ఇప్పుడు కలవడం ఏంటి? వాళ్ళు ఫస్ట్ ఇయర్లోనే కలిసిపోయారు. వాళ్ళిద్దరూ మా కాలేజ్లోనే బెస్ట్ లవర్స్. అవునా? పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు. ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తుంటాడు. మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కదా చెల్లమ్మ. నువ్వు హిట్లర్ అన్నయ్యంటూ ఇరక్కడితో నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు? క్లాస్కి వెళ్దాం పదా.
ఏ కాలేజ్ మంది? మంది పక్క కాలేజ్. సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి వచ్చా. ఎక్కువ స్పందించుకు, సీన్ రివర్స్ అయిపోద్ది. చికాగో నుంచి రంగీలా ఒక డాన్స్ మాస్టర్ దిగుతుండు, ఆడిని పట్టుకున్నావు అనుకో పని అయిపోద్ది. ఎప్పుడు రా లారెన్స్ ల్యాండింగ్? అడుగురా రంగీలా వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటూ లెక్కున్నాడు. దోబీగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. నువ్వేంట్రా చూస్తున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు? రే మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్, ఫాలో మీ. అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహోర ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్, తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారేజ్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా, ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ కొంచెం ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం రాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ, అందరు అభివృద్ధి. మరి అవుట్లుక్ ఏంటి వీడి ఫేస్ దరిద్రంగా ఉంది? లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియలీ? యా కమ్ ఆన్. తేడాగా ఉన్న పీస్ బాగుంది. హూఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్. రూమ్ సర్వీస్. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాదా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? కుడికాల లోన్ పెట్టండి సార్, రండి. ఇదే సూట్ రూమ్. ఇదే ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది బల్ల మీద రెండు దిండ్లు వేసినట్టుంది. ఇది 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 ఒక ఏంటి సైగలు చేస్తున్నావేంటి? తంతు మసాజ్ అడిగావుగా. బయట క్లోజ్ ది డోర్. సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు? ఎందుకు సౌండ్ వస్తాయి? కుమ్ముతే సౌండ్ వస్తాయిగా. ఎవరిని కుమ్ముతారు? ఎందుకు కుమ్ముతారు? రంగి. ఎస్. కుమ్ముతే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసు వచ్చింది. ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దా వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా అమ్మో అమ్మో పెద్దమ్మ ప్రసాదం పులిహారని చెప్పి
నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా, ఇంతకీ ఎవరు బ్లాక్ బెర్రీ? హైదరాబాద్ డ్రగ్స్ క్యాంప్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకుని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా? Stop the music. Jogi, okay, like you are. Ready, sir. Welcome, welcome, Mr. Rangila. అనంద అనుకుంటే నువ్వు వచ్చేవి? ఏంటి, నేను రంగీలా కాదని మీకు తెలిసిపోయిందా? పైన పట్ట కింద పట్ట, నువ్వు రంగీలా అండి, మహా అయితే అసిస్టెంట్ అయి ఉంటావు. ఓహో, మీరు భలే క్యాచ్ చేశారే, అడుగో రంగీలా. మఫ్టీలో ఉన్న మన్మధుర్లో ఉన్నాడే మాస్టర్ అంటే ఈయనగిలా ఏజ్ బార్ అనుకున్నాను, మీరు చాకోబార్ లో ఉన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్. నా పేరు కేవి, నాకు చెల్లి, అది బంగారు చెల్లి. చెప్తే సిల్లీగా ఉండదు కానీ దానికి 20 కేజీలు బంగారం. 20 కేజీల? నా చెల్లి ఈ అకాడమీకి ఓన్లీ వారసురాలు, మీకు పెద్ద ఫ్యాన్. నా ఫ్యాన్? చే, నీకు ఫ్యాన్ ఏంటి రంగి? ఓహో, మాస్టర్ ఫ్యాన్ అన్నమాట. రామ్మ చెల్లి. అబ్బా అన్నయ్య, మాస్టర్ ఎంత బాగున్నాడో. మీరేం కంగారు పడకండి, నాకు ఇది మామూలే. రోజు కరడం సట్లు అవలేలగా చింపేస్తే. అరే, నువ్వు వెళ్ళి సట్టు పెట్టరా. అలాగే సార్. అమ్మా, ఈ వేళకి నీ కోట అయిపోయింది, నువ్వు లోపలికి వెళ్ళు. నేను మాస్టర్ తో చేస్తాను అన్నయ్య. ఏంటి డాన్స్? వద్దమ్మా, నువ్వు లెర్నర్ వే, తప్పు చేసావు అనుకో, నీ మీద ఇంప్రెషన్ బాగుంది. కావాలంటే ఇంత చేయి. ఆయన మీద నాకు నమ్మకం ఉంది, చేయడు. డాన్స్ ప్రాక్టీస్ చేయించు. బట్టలు తెచ్చుకున్నారా? ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మాస్టర్ ఇంట్రొడక్షన్ అయింది, రేపటి నుంచి హిప్‌హాప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి. హలో డాక్టర్ బాబా, గుర్తుపట్టావా? గుర్తు పెట్టుకోలేదు. అబ్బో, బల్బ్ కి బ్రాండ్ నంబర్స్ లా ఉంది. ఏంటి, కాలేజ్ లో స్టూడెంట్ లా, ఇక్కడ మాస్టర్ లా, మ్యాటర్ ఏంటి? మరి తింగర్ బుచ్చు వేషాలు, అసలు ఏమి తెలియనట్టు. ఎక్స్ట్రా లాపు, లైన్ వేయడానికి వచ్చావా? ఇప్పుడేంటి ఈ విషయం అందరు చెప్తావా? అంత చీప్ విషయాలు చైత్ర డిస్కస్ చేయదు. నీ కుప్పిగంతులు చూస్తే 1-2 డేస్ లో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు నిన్ను బయటికి పంపించడం, బయట ఉన్న మా వాళ్ళు పైకి పంపించడం ప్యారలల్ గా జరుగుతాయి. చా, డాక్టర్ అమ్మ ఒకసారి లెఫ్ట్ ఇండికేటర్, అలాగే రైట్. వా, లెఫ్ట్ ఓకే, రైట్ ఓకే, హెడ్ లైట్స్ ఓకే, బాడీ ఓకే, బ్యాక్ లైట్ ఓకే, బంపర్ కూడా ఓకే, కానీ బండి పికప్ే కొంచెం వీక్ గా ఉంది. వాట్ డు యు మీన్? ఐ మీన్ టు సే మేడం, ఆ బహార్ సే బహుత్ అచ్చా, హమ్ తేరే లియే ఇధర్ వచ్చా, హమ్ దోనో మిలే తో రచ్చా. గో టు హెల్. ఆల్ ఇస్ వెల్. ఒరేయ్, తాగి తాగి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నానని కోపంగా ఉందేంట్రా? ఊరుకున్నానా? ఆ మందే లేకపోతే మన ఇద్దరం కలిసేవాళ్ళమా? నువ్వు లేకపోతే నేను ఇవాళ అనాథన అయిపోయేవాంట్రా. ఆ రోజు మీరు లేకపోయినా నేను అనాథనే కదా నాన్న. ఏంట్రా అది, హిప్పాపా లాలీపాపా? డ్రిల్ మాస్టర్లో ఏం రాదు ఏకడం? స్టూడెంట్స్ ఇవాళ మీకు ఒక కొత్త ప్రోగ్రామ్ చూపిస్తా. ఆ ఐటెం ఏంటంటే, మ్యూజిక్ ఆగే వరకు డాన్స్ ఆకుండా చేయాలి. రంగి, ఆర్ యు రెడీ? ఆపేసావేంట్రా? ఏంటి ఆపటం కాదు నాయన, డాన్స్ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది, కాస్త మంచినీడు దాగొస్తా. రంగీలా మాస్టర్. నేను రంగీలా మాస్టర్ అండి, నేను రంగీలా మాస్టర్ని కాదు. నేను చిన్నపిల్లని కాదు,
బ్లాక్ మెయిల్ తో అతన్ని ప్లేస్ లోకి రావడం, నువ్వు హెల్ప్లెస్ అవడం నాకు అన్ని తెలుసు. చాలా థాంక్స్ అమ్మా మీకైనా తెలిసినందుకు. మనం ముద్రలను చూసాం, దేశ ముద్రలను చూసాం, వీడు విదేశీ ముద్రమ్మా. నా ఫేస్ వాడుకున్నాడు, నా ప్లేస్ వాడుకున్నాడు, టోటల్ గా ఇప్పుడు నాతో ఆడుకుంటున్నాడమ్మా. మీకు దండం పెడతానమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అమ్మా. నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదు, అతనే నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తా. బాత్రూమ్ లో కాల్ జారాను మాస్టర్. కాళ్ళు జారావా? తప్పమ్మా, నువ్వు ఆడపిల్ల లాంటి దానివి, కాలు జారేనని చెప్పకూడదు, కాలు స్లిప్ అయ్యానని చెప్పాలి. మీరు ఆగండి కేబీ గారు. ఆగానండి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? బోన్ మీద బోన్ ఎక్కినట్టుంది. ఐ వాంట్ టు టేక్ రెస్ట్. అంటే ఇప్పుడు ఏంటి, ఇవాళ నువ్వు డాష్ చేయలేవా? ఎప్పుడు చేశాడని? నువ్వు ముసుకో, నువ్వు ముసుకో. పరిస్థితి చూస్తుంటే నేను ఎప్పుడు చేయలేనేమో అనిపిస్తుంది అండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్ డిస్మిస్, రేపు కంటిన్యూ చేద్దాం. మీరు చేయొచ్చు కదా మాస్టర్. అసిస్టెంట్ కి కాళ్ళు నొప్పి వస్తే క్లాస్ ఎందుకు ఆపేయాలి? అయిపోయావురా బస్తీ. నేనా? అవును మాస్టర్. సచిన్ సెంచరీ చేయటం చూడాలి, రజని సిగరెట్ కాల్చడం చూడాలి, మెగాస్టార్ లా మీరు డాన్స్ చేయటం చూడాలని నా స్లిమ్ తల్లి కోరిక. చెప్పాను కదా మోటో చొక్కా ఉందని. చూడు పాప, నేను కోచ్ని. క్రికెట్ లో గానీ, హాకీలో గానీ, బాక్సింగ్ లో గానీ కోచ్ ఆడడం ఎప్పుడైనా చూసారా? ఐఎమ్ జస్ట్ అ గైడ్. అలా చూస్తారంటే వేలకు వేలు ఫీజులు కడుతున్నారు కదా, మాకు ఈ లాజిక్ లక్కర్లేదు, మీ డాన్స్ లో ఉన్న మ్యాజిక్ చూడాలని. అడగండి అడగండి అడగండి. ఓకే ఓకే ఓకే, నేను డాన్స్ చేయాలి అంతే కదా, నాకు మంచి పార్ట్నర్ తో చేసే అలవాటు. మీలో ఎవరైనా మంచి డాన్సర్ ఉంటే ఖచ్చితంగా చేస్తా. చుటికస్తా దిగి వస్తారే ఏంజెల్స్ ఏకంగా.
తల్లా 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 పోడు పిల్ల నువ్వు తల్లాడిల్లి తల్లవు తావే తల్లా బార కల్లా అక్కడ డాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది, వెళ్ళండమ్మా, వెళ్ళండి వెళ్ళండి. ఎలా ఉంది నా టచ్? రాత్రి నిద్ర పట్టిందా? నువ్వు ఇలాగే నాతో పెట్టుకున్నావనుకో నీకు నిద్రే లేకుండా పోతుంది. బెదిరిస్తావా? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, చైత్ర డాటర్ ఆఫ్ బళ్ళారి ఇక్కడ, రాజ్ బెట్టింగ్ రాజ్, మ్యాటర్ ఆఫ్ లవ్ ఇక్కడ, హమ్ ప్యార్ కే లియే కుచ్ భీ కరేగా, ప్రేమ నాతో ఓడిపోతా. డాక్టర్ పాపా, గెలుపు తప్ప ఓటమీ లేదు నా జీన్స్ లో. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఇంకో 5 నిమిషాలు నాతో మాట్లాడితే పడిపోతానని భయమా? చూడు బస్తీ, కలర్ఫుల్ డ్రెస్సులతో 4 స్టెప్పులేసి కట్టింగ్ ఇచ్చినంత మాత్రాన పడిపోయే క్యారెక్టర్ కాదు చైత్ర. నీ జీన్స్ లో ఏదో గెలుపు అంటున్నావు కదా. ఓ పంచి, ఐ లవ్ యు 3 పదాలు కాబట్టి 3 టెస్టులు పెడతా. ప్రేమ పరీక్ష? నువ్వేవైనా అనుకో. నో ప్రాబ్లం, డిస్టింక్షన్ లో పాస్ అవుతా. రేపు మా ఫ్యామిలీ అంతా బర్త్డే షాపింగ్ కోసం జీవీకే మాల్ కెళ్తున్నాం. అక్కడ నా పేరెంట్స్, సెక్యూరిటీ అందరి ముందు నాకు లవ్ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేయి, అప్పుడు ఆలోచిస్తాను నీ గురించి. కాంపిటీషన్ నన్ను మర్తేయడానికి ప్లాన్ కాదు కదా. ఆల్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ కదా. అంత ఇంగ్లీష్ నాకు తెలియదు గానీ నీకు లెటర్ ఇస్తా, నీ లవ్ బుక్ లో మొదటి పేజ్ తెరిపిస్తా. కల్ మాల్ మెన్ మిలేంగే. బట్ ఆన్ 1 కండిషన్, నువ్వు మా వాళ్ళని కొట్టినా మా వాళ్ళు నిన్ను కొట్టినా నువ్వు ఓడిపోయినట్టే. పెట్టావా ఫిట్టింగ్? ఓకే చల్ దేఖ్ లెంగే. ఐ విష్ యు వెరీ బ్యాడ్ లక్. బై. నీ పుట్టినరోజుకి నీకు ఇప్పిస్తాను రా. ఓకే, థ్యాంక్ యూ డాడీ. రే బల్లారి, రే బల్లారి, రే బల్లారి. ఎవడ్రా నువ్వు? అక్కడికి వచ్చి చెప్పనా, ఇక్కడ నుంచి చెప్పినా పర్వాలేదా? వాడిని ఇలా పంపించండి రా. ఏంటి ఆ బల్లారి? ఈ సెక్యూరిటీ ఏంటి? ఈ రౌడీలేంటి? ఈ గన్నులేంటి? గస్తీ ఏంటి? బయటికి రావడానికి
అంత భయమా? ఎవరితో మాట్లాడుతావు తెలుసా? తెలుసు బే, బల్లారి. ఆయన అదేంట్రా, ఇంకే పేరు దొరకనట్టు ఊరు పేరు పెట్టుకున్నావు, మార్చుకో. పుచ్చు లేచిపోద్ది. రే గంతి, ఎవడ్రా నువ్వు? రాజ్, బెట్టింగ్ రాజ్, ఆద్మీ కమ్ రిస్క్ జాదా. అంకుల్, మీ అమ్మాయిని ఎప్పుడు కలిసాను, ఎక్కడ కలిసాను, ఎలా పడిపోయాను? పడిపోయాను. నేను అందరిలా కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్. మీ అందరి ముందు మీ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వచ్చాను. బేబీ, దూధ్ మే చావల్ మిలేతో ఖీర్ కేతే హై, ఔర్ తుమ్ జైసా ప్రేమీ మిలేతో తక్దీర్ కేతే హై. ఐ లవ్ యు. ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎవడ్రా? కాన్సెప్ట్ కన్సీవ్డ్ అండ్ డైరెక్టెడ్ బై వివి పూరి. ఈ సర్ఫ్ ఎక్సెల్ వేసి ఈ నొత్తకండ్రా. అమ్మా, ఏంటి మీ ముఖం మీద దెబ్బ తగిలింది? సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉతుకుతూ నేనే కాలు దారి పడ్డా. నీకు బాధ ఎందుకమ్మా? హాయిగా మా చెల్లి బట్టలు ఉతుక్కు, బతకొచ్చు కదా. నీ చెల్లి బట్టలు నేను ఉతకాలా? నీ చెల్లెలు వేసుకునేది బట్టలు అనుకుంటున్నావు బాబు? టెంట్లు గుడారాలు నాయనా, నీ చెల్లెలు బట్టలు నేను ఒక్కలేను రోయ్. ఎక్కడికి? అక్కడ ప్రాక్టీస్ కి టైం అవుతుంది. గుడ్, కాఫీ కాఫీ వెళ్ళమ్మా. ఐ చేతు, నిన్న మనం ఇచ్చిన ట్విస్ట్ ఎలా ఉంది? చాలా చీప్ గా ఉంది. చీప్ కన్నా లేకపోతే నువ్వు నీ దమ్ము చూపిస్తావు అనుకున్నాను, కానీ దమ్ముంటే దుమ్ములేపు ప్రోగ్రామ్ చూపిస్తావు అనుకోలేదు. క్యా కరు చేతు, నువ్వు కండిషన్స్ అప్లై అంటే నేను కామన్ సెన్స్ అప్లై చేశా. అవి స్ట్రీట్ స్మార్ట్, ఎవరైనా చేస్తారు. సరే, రెండో టెస్ట్గా మీ ఇంటికి వచ్చి నీకు ఫ్లవర్ ఇస్తా. మా ఇంటికి వస్తావా? నట్టింటికి వస్తా. నాలుగు ఫ్లోర్లు, 8 హాల్లు, 20 బెడ్రూమ్లు, 200 మంది సెక్యూరిటీ, కత్తులతో కాపలా, గన్నులతో గస్తీ. నువ్వు మా ఇంటికి వచ్చి నాకు పువ్విచ్చి ప్రపోజ్ చేస్తావా? ఖచ్చితంగా. దొంగలా గోడ దూకి కాదు, దొరలా గేట్ బద్దలు కొట్టుకుంటూ వస్తా, చిరుతనై చిత కొట్టుకుంటూ వస్తా. కొట్టచ్చు, నువ్వెవరినైనా కొట్టచ్చు, కానీ నిన్నెవరూ కొట్టకూడదు. ఫిట్టింగ్ అద్దరింది. నా ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా, ఒక్క బ్లడ్ డ్రాప్ డ్రాప్ అయినా, ఈ లవ్ మ్యాటర్ ఇక్కడే ఆపేస్తా. విల్ సి, యుల్ సి. మొన్న రియాలిటీ షో చూసావు, రేపు రియల్ షో చూస్తావు. అగైన్ ఐ విష్ యు వెరీ బ్యాడ్ లక్. థ్యాంక్ యూ. అంత ధైర్యం ఉందా? నువ్వా? మళ్ళీ ఏ రియాలిటీ షో చేయడానికి వచ్చావురా? ఈసారి రియల్ షో చేయడానికి వచ్చాను బాబాయ్. యా, నా స్వీట్ హార్ట్, నా దిల్ కి ధడకన్, నా జానోకి ఫ్లవర్ ఇవ్వడానికి వచ్చా. అసలు నీ కేర్ ఆఫ్ ఏంట్రా? బల్పు సన్ ఆఫ్ గెల్పు. టైం వేస్ట్ చేయకుండా పక్క తప్పుకుంటే నా డార్లింగ్ కి ఫ్లవర్ ఇచ్చేసి వస్తా. ఒక్కడుగు ఒక్కడుగు ముందుకే చూడరా. రే, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తారా? ఒక్కడుగు ఒక్కడుగు నాది ఆపు చూడు, ఎక్కడ నా అడుగు ఆగితే అక్కడి నుంచి వెనకెళ్తా. నువ్వు మాట మీద నిలబడేవాడి అయితే వేరే అడుగు ముందుకి. ఏనా ఇజ్జత్ కి సవాల్ అయ్యి వేరా? రే,
నేనేం జోకేశానంరా అంతరవుతున్నావు. లేకపోతే ఏంట్రా, తాటి చెట్టంత ఎత్తు, పాపికొండంత ఛాతి, తెలంగాణ దమ్ము, కోనసీమ గట్సు, రాయలసీమ గట్సు ఇవన్నీ పెట్టుకుని వీళ్ళు ఇంకా గన్నులు తీశారంటే నువ్వు పిరికి గొడ్డువైనా ఉండాలి, నేను నీకంట పవర్ఫుల్ అయినా ఉండాలి. వార పొలాల్లో మన టైం బాగాలేదా? నాది కాదురా, నీది. పడేండి గంచు, పడేయండి, పడేయండి గంచు, గంచు పడేయండి రా, ఇందులో పడేయండి. బెట్టింగ్ రాజ్, ఆద్మీ కమ్ రిస్క్ జ్యాదా. రే సత్తి అన్నా, ఏం జరిగినది, ఏం జరిగినది రా? ఆ టీవీ ఛానల్లో వచ్చి అమ్మాయికి పువ్వు ఇచ్చిపోయినా? వాడు పువ్విస్తుంటే మీరేం పీకినా? వాడి చేతుల నుంచి పువ్వు లాక్కుంటానికి ట్రై చేసావన్నా, వాడిని కొడతానికి ట్రై చేసావన్నా? ఇట్లా కొట్టినారా? అవునా, ఇట్లనే కొట్టిండు. ఓకే గర్ల్స్, బై, సీ టుమారో. చూసావా నిన్ను పడేయడం ఎంత ఈజీను? లెటర్ అయింది, ఫ్లవర్ అయింది, లవ్ నాకు దగ్గర అయింది. తెలివిగా లెటర్ ఇవ్వడం, మా నాన్న ఇంట్లో లేడని తెలుసుకుని వచ్చి ఫ్లవర్ ఇవ్వడం, టచ్ అవ్వలా. చా, ఒకసారి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకో. కండ తక్కువ, కట్టింగ్ ఎక్కువ. ఈసారి నేను నీ దగ్గర రావడం కాదు, నిన్నే నాతో తీసుకెళ్తా. గంట, రెండు గంటలు కాదు, రోజంతా తీసుకెళ్తా. నీ జీవితంలో నుంచి నీకే ఒక రోజుని జ్ఞాపకంగా ఇస్తా. ఇంపాసిబుల్, బయట చూసావుగా సెక్యూరిటీ డబుల్ అయింది. చూడు డాక్టర్ పాప, ఒక్కసారి మనం డిసైడ్ అయ్యాక బందోబస్తు పెరిగినా, బందూకులు పెరిగినా భయపడే క్యారెక్టర్ కాదు నాది. నీ సెక్యూరిటీ మధ్య నుంచే తీసుకెళ్తా. అందరూ చూస్తుండగా ఎవ్వరికి ఏమాత్రం డౌట్ రాకుండా తిరిగి నేను మీ ఇంట్లోనే డ్రాప్ చేస్తా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంది నీ లక్ ట్రాక్. ఈసారి నువ్వెవరినైనా కొట్టచ్చు, ఎవరైనా నిన్ను కొట్టచ్చు. ఆ తర్వాత నువ్వు బ్రతికుంటే ఆలోచిద్దాం. ఓసినా పాన్స్ పౌడర్ డబ్బా, ఐ లవ్ యూ చెప్పడానికి రెడీగా ఉండు. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. పేపర్స్ పంపగానే క్లియరెన్స్ వస్తుంది. సతీ అన్నా, షాపింగ్ కాడకు వచ్చినోడు, ఇంటి కాడకు వచ్చినోడు, ఎట్నుంచైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. అన్ని దిక్కుల కన్నేసి ఉండాలా? ఆ కళ్ళోడిది ఈసారన్నా వాడు ఏం చేస్తాడో తెలుస్తున్నా. నువ్వు తీయాలా, నేను పెట్టుకుంటా. బాయ్ నానా.
బాయిర బంగారం. పోనీయాలే అటు కానోళ్ళు. ఏ మన కార్ లేవి? హలో నిన్నే మన సెక్యూరిటీ ఎక్కడ? నాకేం తెలుసు మేడం. నువ్వు నువ్వే ప్రచ దిగండి మేడం. బిడ్డా మీరేంట్రా? వారు బ్రదర్ ఏకే పాల్ ది ట్రాన్స్లేటర్, మై సెల్ఫ్ మోజెస్. లేదు బిడ్డ, మా కార్లోనే మేము ఉన్నాం. కావాలంటే నెంబర్ ప్లేట్ చూడుడి. సువార్త సభలకు మేము వెళ్తుంటే మీ కాన్వాయ్లో మా కారు కలిసి చూసినట్టుంది. మనమందరం దేవుని బిడ్డలేమేగా మై సన్. అలా ఏడుపు వేసుకొని చూడకండి, మా కోసం కాదు మీకోసం. తప్పిపోయిన మీ అమ్మాయి గారి కోసం ఏడువుడి. ఏందిరా నువ్వు చెప్పేది? నిజమన్నా, నా కంట్ల ముందే పంట ఎక్కినది కదరా. కాలేజీకి వచ్చాక కనపట్టలేదన్నా. అక్కడంతా ఎతకండి. ఏయ్ పళ్ళు తీయండి. చెప్పాను కదా నీ టైట్ సెక్యూరిటీ మధ్య నుంచి తీసుకెళ్తాను. నో కాలేజ్, నో రౌడీస్, నో గన్స్. ఈ రోజంతా స్వేచ్ఛగా గడిపే.
ఏటి పరుగులకే పరుగులనే పెంచాలే. టెన్షన్ నీకు అర్థం కావడం లేదు లాయరో, ఇది ప్రెస్ కి పబ్లిక్ కి తెలియాల్సిన విషయం కాదు. ఆ కమిషనర్ గారికి చెప్పు, కమిషనర్ కి చెప్పు. హలో చైతమ్మ వచ్చిందారా? వెయిట్ 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 వెయిట్, తప్పుకోబే, ఇప్పుడు రండి. నేను కాదు బే, నువ్వు ఫినిష్, నీ ఉద్యోగం ఫినిష్. కాల్చండి సార్, కాల్చండి. మీ కూతుర్ని రక్షించి పూల్లో పెట్టి తీసుకొచ్చినందుకు ఇక్కడ ఇక్కడ కాల్చండి. అన్నా వీడి మాటలు అస్సలు నమ్మొద్దన్నా. నువ్వేం చెప్తావు బే? వీడేం చెప్తాడు నేను చెప్పనా సార్? మొన్న అమ్మాయికి లెటర్ ఇచ్చి టీవీ షో అన్నాడు, పువ్వు ఇచ్చి రియల్ షో అన్నాడు, ఇవాళ రాత్రి ఏదో ట్విస్ట్ ఇచ్చి నైట్ షో అంటాడు. వీడో పెద్ద కంత్రిగాడు అన్నా అంటాడు, అంతే కదరా? ఏదన్నా వయసుకుని చెప్పాను. నువ్వేం చెప్తావా? దిమ్మడు దమ్మడు దిమ్మడు దమ్మడు అని కొడతాడు, హ్యాండ్ ఇస్తాడు, డమ్మా డక్క డమ్మా డక్క అని తిడతాడు, ఏదో మాయ చేస్తాడు. వీడో పెద్ద గ్లాడియేటర్ గాడు అన్నా అంటావు, అంతే కదరా? చెప్పుకో. అసలు ఎవడరా నువ్వు? సబ్బాష్. ఈ ప్రశ్న ఏం నా డాష్ గాడు అని అడిగాడు సార్? నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను? అన్నా వీడేం చెప్పినా నమ్మొద్దన్నా. చైతమ్మని కిడ్నాప్ చేసింది వీడేనా? హలో, కాదని చెప్పానా? అసలు కాదని చెప్పానా? చేదు, నేనే కిడ్నాప్ చేసిందా? ఎందుకు? మీ చోట్ల ఇంతమంది సన్నాసులు ఉన్నారని చెప్పడానికి. సార్, లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి లవ్ ఫుడ్ గాల్ని పోషించడం కన్నా నా లాంటి నిరుద్యోగం గురించి ఒక్కసారి ఆలోచించండి సార్. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కనీసం ఒక్క అప్లికేషన్ తగ్గుద్ది. చేతుని ఎక్కడ వదిలేస్తారో నీ బండి కూడా అక్కడే వదిలేస్తా. బండి తెచ్చుకో, వస్తాను సార్. చేతు బాయ్. రేపటి నుంచి ఈ పొజిషన్ మార్చండి రా. పొజిషన్లు మార్చమన్నాడంటే మన ఉద్యోగాలు పోయినట్టేనా? నాది కాదు, నీది. హలో, ఎవరు? ఏంటి, వాయిస్ గుర్తుపట్టలేదా? నేనయ్యా. సారీ బైరడన్న. నీకు శుభవార్త బళ్ళారి, గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ తెచ్చేశా. ఇక మన శంకుస్థాపనకి ఆ ఒక్కటి తప్ప ఇంక ఏ రకమైన అడ్డంకులు లేవు. అట్లానే బైరడ్డన్న. ఏంటి, మాటలో ఏదో తేడా కనపడుతుంది? శంకుస్థాపన టైం దగ్గర పడతా ఉంటే నా మనసు ఏదో కీడు శంకిస్తా ఉన్నాది. పొలిటికల్గా పొజిషన్లో ఉన్నానయ్యా, అన్నీ నేను చూసుకుంటాలే. ప్రాబ్లం అది కాదు బైరడ్డన్న. ఎవడో చైతమ్మని ప్రేమిస్తున్నానంటూ ఎంట పడతా ఉన్నాడు. అమ్మాయి మన చేయి జారిపోతుందేమోనని భయంగా ఉందన్న. ఈ నాలుగు రోజులు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఆడి జోలికి వెళ్ళమోక. జనవరి 1st తర్వాత ఆడి సంగతి చూద్దాం, సరేనా? అట్లనే బైరడ్డన్న. జనవరి 1st ఖచ్చితంగా ఏర్పాటు చేయగలరా? ఖచ్చితంగా డాక్టర్. మా ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత ఆపరేషన్ ఎప్పుడు అనేది ఇన్ఫామ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, వెళ్ళొస్తాం. బాయ్. హలో. ఏంటి బాస్ నీ కాన్ఫిడెన్స్? ఆపరేషన్కి డబ్బు రెడీ చేస్తానని చెప్పావంట. నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? బళ్ళారి చైత్రని కాలేజ్ మాన్పించాడు. బర్త్డే అయ్యేంతవరకు బయట అడుగు పెట్టకుండా సెక్యూరిటీ టైట్ చేశాడు. నీ డెడ్ లైన్కి, నీ ఫాదర్ లైఫ్ లైన్కి ఇంకా 3 డేస్ టైం ఉంది. రెడీ టు ఫేస్ ఇట్. బాయ్. పొద్దునుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను, ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? అదో పెద్ద స్టోరీ, తర్వాత చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నాను, మనం కలవాలంతే. నో, వద్దు, ఈ టైం నా రిస్క్ వద్దు. చూడు చేతు,
నువ్వు చెప్పిన 3 టెస్టులు అయిపోయినాయి. ఇప్పుడు ఆ మాట చెప్తే వినాలనుంది. ప్రేమించిన విషయం టెన్షన్లోనో ప్రెషర్లోనో చెప్పేది కాదు. December 31st నైట్ నేను డాన్స్ స్కూల్ దగ్గరికి వస్తాను. రాత్రి 12 గంటలకి ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఉంటారు. సరిగ్గా అదే టైంకి నేను నీకు ఐ లవ్ యూ చెప్పి నీతో కొత్త జీవితానికి వెల్కమ్ చెప్తాను. ఆ క్షణాల కోసం ఈ క్షణం నుంచి వెయిట్ చేస్తా. ఇంత పొద్దున్నే ఫోన్ చేసావంటి బాస్. నీకు ఒక షాకింగ్ న్యూస్ ఇద్దామని December 31st నైట్ ఎగ్జాక్ట్ 12 o'clock ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పండి డ్యాన్స్ స్కూల్కి వస్తుంది. నువ్వు డబ్బు తీసుకుని అక్కడికి వచ్చాయి. నీ కళ్ళతో చూసి చెవులతో విని డబ్బు నా చేతిలో పడింది. కానీ సార్ బైరెడ్డి గారు ఇంకా రాలేదేంటండి? రావడం లేదు. ఢిల్లీలో పార్టీ మీటింగ్ అని ఆగిపోయినాడు. కూల్ డ్రింక్ అన్నా? కూలింగ్ అదిరా, ఫ్రిడ్జ్లో పెట్టొచ్చావా? ఐసెస్ తీసుకొస్తా. మందు పోసి తీసుకురా. టైం రా, టైం. హే, 12 కావస్తున్నది, త్వరగా పోయి అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. సరిగ్గా 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 చూడు. చూశానండి, కనిపించట్లేదు. అయ్యిందిరా, నేను అనుకున్నదే అయ్యిందిరా. ఏమైంది? ఏంటేమైంది? మన విషయం ఇంట్లో తెలిసిపోయింది, అందుకే. నువ్వు చేసిన షోలు చాలు, వదిలే. నీకు రచ్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు తెలుసుకో. Yeah.
ఏంటండి మీరు చేస్తున్న పని? ఆవేశంలో కన్న కూతురే చంపుకుంటారా? కూతురా? అవును. ఎవర్రా కూతురు? ఎవడికి రా కూతురు? అసలది నాకు పుట్టిన కూతురే కాదు. ఏంటండి మీరు అనేది? దాన్ని ఇన్నాళ్ళు ప్రేమగా పెంచిందే ఈరోజు చంపడానికి. వాడు తీసుకెళ్తోంది మామూలు ఆడపిల్లని కాదు, 10,000 కోట్ల ఆస్తిని. తెలిసిందా సార్? సార్, సిటీలోని అన్ని చెక్ పోస్టులని అలర్ట్ చేశాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ పంపించాం. ఫ్యాక్స్ లో ఫోటోలు కూడా పంపించాం. గంటలో అమ్మాయి గారు ఎక్కడుందో మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సార్. తెలుస్తుంది కాదు, తెలియాలి. అంకుల్ చెప్పండి. ఆ కుర్రాడు పక్కన ఉన్నాడమ్మా? దూరంగానే ఉన్నాడు. అన్ని మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి, నువ్వు జాగ్రత్త. సరే అంకుల్. అమ్మా, ఆ ఫోన్ అంత సేఫ్ కాదు, సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేసే ఛాన్స్ ఉంది. నువ్వు దాన్ని అక్కడ పడేసి. అలాగే. నిన్న రాత్రి జరిగిన ట్విస్ట్ అలాంటిది మరి. ఐ లవ్ యూ చెప్తావు అనుకుంటే లారీలో తెచ్చి అడవల్లో పడేశావు. అయినా నాకు అర్థం కావట్లేదు, నిన్నటిదాకా సైలెంట్ మోడ్ లో ఉండేదాన్ని ఇవాళ ఏంటమ్మా వైబ్రేషన్ మోడ్కి వచ్చావు? ఏం చేస్తాం బాబు, నిన్నటి వరకు సెక్యూరిటీ మధ్య ఇన్సెక్యూర్ గా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు అలా కాదు. కొత్త సంవత్సరం, నీతో కొత్త లైఫ్. I'm so excited. బాండ్ రాజ్, నువ్వు నా కోసం ఎంతో రిస్క్ తీసుకుని 3 టెస్ట్లు పాస్ అయ్యావు. ఐ లవ్ యూ, ఆ 3 వర్డ్స్ చెప్పడానికి ఇంతకంటే రొమాంటిక్ ప్లేస్ ఇంకెక్కడ ఉండదు. అందుకే ఐ చెప్పాల్సింది ఇక్కడ కాదు, ఒక వ్యక్తి ముందు. ఒక వ్యక్తి ముందు చెప్పడం ఏంటి? జనరలీ ప్రేమ విషయం కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమని చెప్తాను, మా ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమని చెప్తాను. మధ్యలో ఈ వ్యక్తి ఎవరు? రాజ్ మావళ్ళి దొరికితే చేస్తాం. ముందు మీలో ఎవరు చేస్తారా? నా వైపు చూస్తారేంట్రా సార్? జీవితంలో ఒక్కసారైనా సరే థాయ్ మసాజ్ చేసుకుని చచ్చిపోవాలనుంది సార్, అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. రేయ్, అందరూ కింద కూసుంటే నువ్వేందిరా పైన కూసుంటావు? ఏడైతే ఉందిలే సార్, మీరు కోటికి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్ మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా సార్? ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపం తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకారు. చివరిసారిగా అడుగుతాంటా, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్మతోడు సార్, మాకేం తెలుసు సార్? వాడిది మాది ఏదో బస్తీ దోస్తాన సార్, వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్, ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలు అయ్యాక మనకు అర్థం అవుతుంది సార్ మనం బుక్ అయిపోయామని. ఫోన్ ఇటీ. ఏంటి సార్, మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. చెయ్యండి సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు
మెడ్రాస్ చెన్నై అయినట్టు. ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చేయకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. అడి ఎక్కడ సచ్చడం ఏంటో ఈ తింగడదానికి మనం తగ్గించడం. ఏయ్ ఫోన్ ఇవ్వు. ఫోనా? అర్జెంట్ గా ఇంటికి చేయాలి. సారీ, ఆ టెన్షన్లో నీ దగ్గరకు వస్తూ ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయాను. అంటే నువ్వు ఫోన్ వదిలేసి ఊపుకుంటూ వచ్చేసావా? మరి నీ ఫోన్ ఏమైంది? నువ్వు కూడా ఊపుకుంటూ వచ్చేసావుగా. నీ బాబ్ మనుషుల్ని కొడతా ఉంటే డాన్స్ స్కూల్లో పడింది. అయితే ఇప్పుడు మనం ఎక్కడుంది ఎవరికి తెలియదుగా. హలో, మనం ఎక్కడున్నావో ఒక్కడికి తెలియాలి. దానికి ఒక ఫోన్ ఇచ్చి ఎదవ దొరకాలి. ఏమైంది డార్లింగ్? పెట్రోల్ అయిపోయింది డార్లింగ్. పెట్రోల్ అయిపోయిందా? యా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అడవిలో. అడవి? జంగల్. శ్రీశైలం? నేనేదో లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళమంటే శ్రీశైలం ఫారెస్ట్ కి తీసుకొస్తావా? నేను ఎక్కడ తీసుకొచ్చాను డార్లింగ్? నువ్వు ఎక్కడైనా మెత్తగా పట్టుకున్నావు. పట్టేనొచ్చిందో పట్టుకున్న ప్లేస్ ఏనొచ్చిందో తెలియదు కానీ పెట్రోల్ అయిపోయేదాకా ప్రపంచమే తెలియలేదు. మరి ఇప్పుడు ఎలా? ఎక్స్క్యూజ్ మీ, హూస్ దిస్ ఫారెస్ట్ గంప్స్? హలో, ఐఎమ్ రాజ్. హాయ్. చైత్ర. నమస్తే. ఐఎమ్ పాపా, పాపారావు, ద లవ్ గురు. లవ్ గురు అంటే 0.5 FM? 0.5 కాదు బ్రో, 93.5 FM. ఓ సార్, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. ఫారెస్ట్ లో ఫ్యాన్స్? ఇట్స్ ఎ గాడ్స్ ది క్రేజీ. గురుజీ, మీరు ఎఫ్ఎం లో లవర్స్ చెప్పే ఆన్సర్స్ విని టెంప్ట్ అయిపోయి అమ్మాయిని లేపుకొచ్చేసా. రియల్లీ? నా ఆన్సర్ లో అంత ఫైర్ ఉందా? మిస్ ఫైర్ అయ్యంత. వెల్ డన్ బ్రో, వెల్ డన్. అదే మరి, వెల్ డన్ అంటే సరిపోదు. ఈ ఇష్యూ మా ఫ్రెండ్స్ కి చెప్పాలా లేదా? నేచురల్లీ. మరి ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది బ్రో? అమ్మాయిని లేపుకొచ్చినప్పుడు ఇంట్లో నుంచి ఎవరైనా ఫోన్ తీసుకొస్తాడా? సిగ్నల్ ప్రాబ్లం గురుజీ. స్మార్ట్. ఎంతైనా నా శిష్యుడు కదా, చేసుకో. అవుట్ గోయింగ్ ఫ్రీ, ఎఫ్ఎం కూడా కట్టుకుంటాడు. థ్యాంక్స్ గురుజీ. అది కాదు బైరడ్డన్న, నేను చెప్పింది అర్థం చేసుకో. ఏమండి? ఏందిరా 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్. సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి సార్, బళ్ళో గంట కొట్టినట్టు గంట గంటకి కొడతారేంటి సార్? ఫోన్ వచ్చిందండి. అన్నోన్ నెంబర్ అండి, కావాలంటే చూసుకోండి. మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడటం? ఏయ్ బళ్ళారి గారు, మాట్లాడమంటే మాట్లాడవా? మాట్లాడు. ఎరా రంగి. అబ్బా, ఏంటి మాస్టర్ జీ, నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా, అసలు నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా? ఎంత దూరం వచ్చేవాడినా? అందుకేరా, ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా. మా నాయనే, మా తండ్రి, అందుకు ఫోన్ చేసావయ్యా? అది సరే గాని, మన నల్లసీన బాబీ గారు ఎలా ఉన్నారా? వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు. ఏందిరా, ఏదేదో వాగుతున్నావు, కనుక్కో. అర్థమైంది. ఇప్పుడు మేము ఎక్కడున్నాము చెప్పమ్మా. మా మామగారు పక్కన. రేయ్, ఎక్కడున్నావురా? నా అబ్బ గురించి మాట్లాడితే ఎవడబ్బనైనా నరుక్కుతా. ఎక్కడా నా కూతురు? 160 pounds వెయిట్, 178 cm హైట్, కుర్రాలు కోరుకునే కండలు, నీలాంటి వాణి ఎదుర్కొనే గుండె ధైర్యం. బేసిక్లీ మామ బస్తీ రాజ్గఢ్ పక్కన ఉంది. రేయ్, నువ్వు చావుతా ఆడుకుంటున్నావు? బై బర్త్డే అది నాకు హాబీ అయిపోయింది. దొరికితే గొడ్డు నరికినట్టు నరుకుతా. నన్ను పట్టుకుంటే గొడ్లు చేతికిచ్చి మరీ నరికించుకుంటా. పొద్దు కుంగే లోపు నీ ప్రాణాలు తీస్తా. పొద్దు పొడిచేదాకా నీకు అవకాశం ఇస్తా. ట్రై చేసుకో. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. నిన్ను సార్ 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 ఆవేశపడకండి, నా మాట వినండి. వాడి చేతిలో ఉంది మీ కూతురు కాదు, 10,000 crore. ఈ ఇన్కమింగ్ నంబర్ మన ఇన్స్పెక్టర్ కి పంపియండి. సరేనా? ఫోన్ చెయ్యడన్నావు కదరా. అంటే నాకు అలా అనిపించింది సార్. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులో ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్యా. బ్యాటరీ మొత్తం అయిపోయింది. సరే, కొంచెం బండి దోస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం.
మేము వెళ్ళాల్సిందే అటువైపు. అయినా మీ ఫ్యాన్స్ వచ్చి హెల్ప్ చేస్తారులే. ఫ్యాన్సా? డార్లింగ్, ఐ కాంట్ పుష్ ఇట్. ఓ, పోలీస్ ఫ్యాన్సా? క్రేజీ కాప్స్. సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏం రా? హే ఫెటికో, పెట్రోలింగ్ వచ్చారా? అట్నే అనుకో. ఏమి అయ్యో లేదు, నా బండ్లో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా, ట్యాంక్ ఫుల్ చేచ్చా? అవు, నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే, అట్నే చేసాములే. కానీ మన పేరేమో? పాప, పాపారావు, ద లవ్ గురు. పక్కనే ఈ పాపే ఉర్రా. హే, what a silly question bro, my girlfriend. girlfriend ah? hostel piece. avra ayyami bandi chusi padinda, ninnu chusi padinda? confuse a question adagadu bro. hello sir, I'm Basanti. atanu second istha, naaku hand istha. oh sir, sir. Hey. yes. అస్సలు ఫారెస్ట్ ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్టెట్టా? హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకులు బ్రో. అబ్బా ఎటకారము. అవి ఇందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా. నా శిష్యుడు బ్రో, ఇప్పుడే తన లవర్తో సైడ్ సీన్కి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బక్రా గారి కూతురు లేపు. బక్రా గారి కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడేవుడు. సార్ ఇది దారుణ సార్, కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా ఏడా ఎడవాడు, బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడేరా? సార్ మీ లాటి ఒకసారి లేపండి, మీ లాటి మీద ఒట్టే చెప్తాను సార్. ఆడెవడు నాకు తెలియదు సార్, యాక్సిడెంట్ అడిగో తగిలాడు. మళ్ళీ కొట్టాడు. తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చిన, అంతే కదా? స్మార్ట్ కాప్, అందుకే తెలియ ఎస్ అయిపోయాడు. సరిగ్గా చెప్పు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవులు దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? చెప్పలరా, కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే. సార్ ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినదబ్బి. అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. చతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 నాళ్ళైంది, వచ్చేదాంక వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ని ఇంటికి పోదాంలే. అయ్య బాబా తీసుకెళ్ళిపోతాడు. రాజు నాకు ఆకలి వేస్తుంది. నన్ను తింటావా? ఎలా, నేను ప్యూర్ వెజిటేరియన్ ని. ఓని మేకలా ఆకలి తిను. నేను ప్లెయిన్ పాలకు తినను. ఏ ఆకు, మళ్ళీ అదే సౌండ్. It's amazing. పద స్నానం చేద్దాం. నేరాన్ నువ్వెలు. ఏ? నేను రోజు మధ్య రోజు స్నానం చేస్తాను. ఎందుకలా? మా బస్తీలో నీళ్ళు అలాగే వస్తాయి కాబట్టి. నువ్వెలు, నేను ఇక్కడే కూర్చుంటా. ఓకే.
తుళ్ళి పోయి 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 చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ కోసం 13 సంవత్సరాలుగా ఎదురు చూస్తుండా. శంకుస్థాపన రాయి పాతాల్సిన నాడు ఇలా చేతులు కట్టుకుని కూసునేలా చేసిందది. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మన ప్రాజెక్టుకి బలిస్తాను బైరెడ్డన్న. ఇంకా చాలా పో, నువ్వు ఎట్టా ఆవేశపడతావనే నేను ఢిల్లీ నుంచి దిగింది. బళ్ళారే, కత్తులు చేయలేని పని గన్నులు చేస్తాయి, గన్నులు చేయలేని పని బాంబులు చేస్తాయి, బాంబులు కూడా చేయలేని పని నా బాబు చేస్తాడు. ఇప్పుడు చిన్న దరిద్రుడు ఎంట్రీ.
పోలీసులు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, అందరూ ఉండి ఏం పీకుతున్నారు? పోలీసుల్ని చెక్ పోస్ట్ని అలర్ట్ చేశాన్రా. అసలు అలర్ట్ చేయాల్సింది దీన్ని. ఆస్తి మనం సొంతమయ్యేదాకా దానికి దూరంగా దూరంగా ఉండు, దూరంగా ఉండు అని ఇన్నాళ్ళు నన్ను దుబాయ్లో ఉంచారు. ఇప్పుడు ఏమైంది? ఎయిర్పోర్ట్ టచ్ చేయకుండా, బస్ స్టేషన్లలో రైల్వే స్టేషన్లలో కనిపించకుండా, చెక్ పోస్ట్లకి తగలకుండా ఎక్కడ తప్పించుకు తిరుగుతున్నారు వాళ్ళు? వదలను, దాన్ని వదలను. ఆట వాడు మొదలు పెట్టాడు, వేట నేను మొదలు పెడతా. డిస్కవరీ ఛానల్లో చూసి చూసి ఫారెస్ట్ లో ట్రావెలింగ్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ రకరకాలుగా ఉంది. పైనుంచి నీ బాబు చేసింగ్, కింద వాళ్ళ మనుషులు చేసింగ్. ఎడ్డెళ్తే సిటీ వస్తుందో, ఎడ్డెళ్తే రోడ్ వస్తుందో తెలియదు. మధ్యలో నీకు రొమాన్స్ కావాల్సి వచ్చింది కదా. లోతుంటే పోతావు. నాకు తెల్ల కలువ పూలు అంటే చాలా ఇష్టం, ప్లీజ్ ఒక్కటి తెచ్చిపెట్టవా? తెల్ల కలువ పూలు అంటే నాకు చాలా ఇష్టం, నాకు తెస్తావా? ఏం లేదు. కలువ పూలు అంటే అంత ఇష్టమా? ప్రాణం. మరి నీకు? నాకు ఇష్టమైన అమ్మాయికి ఇష్టం. ఎవరా అమ్మాయి? చేతు అక్కడ చూడు. ఏంటది పొగ మంచా? పొగే దాబా అయినా ఉండాలి, లేకపోతే ఊరైనా ఉండాలి. అమ్మయ్యా అయితే నాకు ఫుడ్ దొరుకుతుంది. నాకు ఫోన్ దొరుకుద్ది. తమ్ముడు చిప్స్ ప్యాకెట్ ఎంత? 10 రూపాయలు. 10? రూపాయికి రాదా? రాదుబాయ. అస్సలు రాదా? రాదుబాయ. రాదన్న వచ్చిందిగా. డెవలప్ అవును రా, ఇంకెన్ని రోజులు రా. ఫోన్ ఎక్కడుంది? మా దాబా స్పెషల్ పాతాళ గంగా వాటర్ ఫ్రీ. ముందు నేను వచ్చిన ఫస్ట్ ఈడబెట్టు నీ గంగా. ఏమ్రా ఆ డబ్బాలో నువ్వే, దాబాలో నువ్వేనా? దోమల పెంట లోకల్ ఇక్కడ అర సెకండ్ల ఇడ్లీ నా ముందుండాలి, లేదనుకో ఫుల్ సెకండ్ల ఈ దాబానే ఇడి ఉండదు. నడు చల్. మీకేం కావాలి సార్? ఫోన్ ఉందా? నానుంది. పంచ కా సార్ ఫ్రస్ట్రేషన్, నేను పాటలతో చచ్చిపోతున్నా. సెల్లి కానీ బాబాయ్, నాకు అర్జెంటుగా ఫోన్ కావాలి. ఉందా? ఆ ఫెసిలిటీ సార్ ఒక్కడి దగ్గరనే ఉంది, అటు బిల్ చేస్తే కానీ సెల్ ఇవ్వడు. సరే ఫాస్ట్కి వెళ్ళి నాకు నాలుగు రోటీలు అండ భుజి తీసురా. సాటర్డే నేను గుడ్డు తిన్నాను. సరే ఏంటంటావు? ఒక చిల్లీ చికెన్ తీసుకురా. ఏయ్ ఇప్పుడే కదా గుడ్డు తిన్నావు, దాని మమ్మీని తింటా. తీసురా. ఇదిగో ఇడ్లీ. ఇదేంది ఫ్రెష్ కాదా? రిఫ్రెష్. సరే చట్నీ. ఇదిగో చట్నీ ఇడ్లీ పక్కన ఉండాలి. గట్లే నాతో నారా బిడ్డ. ఓకే. అన్నా బిల్లు చేశాను, ఒకసారి మీ ఫోన్ ఇస్తే వాడుకుంటా. ఓహో ఫోనా, అర్జెంటుగా ఇంటికోసారి ఫోన్ చేసుకున్నది, చేసుకొని ఇచ్చేస్తా. హలో సార్, మీరు ఇచ్చిన ఫోటోలు వాళ్ళు మా దాబాకి వచ్చారు సార్. మేము ఫోటోలు పంపడం ఏంటి? నేనే పంపాను. చెప్పు.
శ్రీశైలం ఉన్న దొంగల పిండ పంజాబీ దాబా సార్. ఏదో వంకతో వాళ్ళని అక్కడ ఆపు. మీరు తొందరగా వచ్చేయండి సార్. ఒరే నాన్న, వాళ్ళిద్దరు దొంగల పిండ దాబా దగ్గర ఉన్నారు. తమ్ముడు తీసుకో, తమ్ముడు ఆరామ్సే బాత్ కరో, అర్జెంట్ ఏం లేదు. ఇదేనమ్మా చిల్లీ చికెన్ చపాతి. వెల్కమ్ బాస్. నువ్వా? అవును పార్ట్నర్, నేనే. ఆపురాబండి. నీ అబ్బా ఎక్కడ సచ్చావు? నీకోసం ఫోన్ ట్రై చేసి చేసి నాకు పిచ్చకపోయింది. తీ డబ్బులు. ఏంట్రా నవ్వుతున్నావు? ఏ, ఆ అమ్మాయి నీ ముందు ప్రేమించానని చెప్తే గానీ నమ్మవా? నువ్వు ఐ లవ్ యూ చెప్పాల్సింది వీడి ముందే. చెప్పు, ఏంటి అలా చూస్తున్నావు? నీకోసం నేను చేసిన రిస్క్లు, నువ్వు పెట్టిన టెస్ట్లు ఎలా పాస్ అయినా ఒకసారి గుర్తు తెచ్చుకో. నన్ను చూస్తే మీకు నవ్వులాటగా ఉందా? ఓ పక్క మా నాన్న చావు బతుకులో ఉన్నాడు. ఆపరేషన్ జరిగింది, మీ నాన్న సేఫ్. నమ్మడం లేదా రాజ్? నాన్న, నువ్వు చిన్నప్పటి నుంచి పందేలు కడుతుంటే ప్రాణాలతో ఆడుకుంటున్నావు అని భయపడేవాడి, కానీ ఇప్పుడు అదే పందెం నా ప్రాణాలను కాపాడింది. సమయానికి డబ్బులు ఇచ్చిన ఈ స్నేహితుడు మీ అమ్మ పసుపు కుంకాలను కాపాడాడు. ఇది బెట్టు గెలవకుండానే నువ్వు గెలుస్తావని ఈ బెట్ కట్టినప్పుడే మాకు తెలుసు రాజ్. అసలు బెట్ గురించి నీకెలా తెలుసు? అసలు ఈ బెట్ కట్టించిందే తను. అవును రాజ్, నువ్వు మీ నాన్న కోసం నా జీవితంలోకి వచ్చాననుకుంటున్నావు. కాదు, నేనే నా కోసం నీ జీవితంలోకి వచ్చాను. 13 సంవత్సరాలుగా ఓటమి తప్ప గెలవడం తెలియని నాకు గెలుపు తప్ప ఓటమి తెలియని నీ క్యారెక్టర్ నచ్చింది. ఏ బంధుత్వం లేని వాళ్ళ కోసం కూడా ఏవైనా చేయాలనుకున్నప్పుడు నీలో మంచితనం నచ్చింది. 200 మంది సెక్యూరిటీ మధ్య నాకు లెటర్ ఇచ్చినప్పుడు నీలో ధైర్యం నచ్చింది. నా ఇంటికొచ్చి నాకు ఫ్లవర్ ఇచ్చినప్పుడు నీలో దమ్ము నచ్చింది. నా జీవితంలో ఒక రోజంతా నిన్ను స్వేచ్ఛగా తిరిగేలా చేసినప్పుడు నీలో స్మార్ట్నెస్ నచ్చింది. తెల్లవారితే నాన్నకు ఆపరేషన్ అని తెలిసి కూడా ఆపదలో ఉన్న ఆడపిల్ల చేయి వదిలినప్పుడు నీలో మగతనం నచ్చింది. 100 మందిలో ఒకరికుండే మొండితనం నీది, 1000 మందిలో ఒకరికుండే తెగింపు నీది, 1,000,000 మందిలో ఒకరికుండే తెలివి నీది. అందుకే ఫ్రెండ్షిప్ కోసం ఏవైనా చేసే నా క్లాస్మేట్ జేమ్స్ ని నీ లైఫ్ లోకి పంపించి, బెట్టింగ్ కోసం ఏవైనా చేసే నీతో పందెం కట్టించాను. Thank you.
చేయి వదిలేస్తావా, నీ ప్రాణాలు వదిలేస్తావా. Ah! 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 Ah!
తన పేరు అమ్ము అని నీకెలా తెలుసు? మా అమ్మ నాన్న తప్పించి నన్ను చెరి అని పిలిచేది అమ్ము మాత్రమే. ఈ డాలర్ కూడా తనే ఇచ్చింది. అంటే అంటే నువ్వు సూర్యనారాయణ సూర్యనారాయణ గారి కొడుకువా? హలో నాన్న, రాజ్ రాజ్ ఎవరు కాదు, సూర్యనారాయణ గారి కొడుకు నాన్న. హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు నేను బతకడం ఇంపార్టెంట్ కాదు, ఒక నిజం బతకడం ఇంపార్టెంట్, ఒక ఆశయం బతకడం ఇంపార్టెంట్. ఆ రోజు ఊరందరికీ పట్టాలు పంచుతుండగా జరిగింది ప్రమాదం కాదు, ప్రమాదంగా సృష్టించారంతే. మా నోరు రాయదుర్గం. ఆ గ్రామ ప్రజలకి కనిపించిన దైవం సుంకులమ్మైతే కనిపించే దేవుడు మీ నాన్న సూర్యనారాయణ. మీ నాన్న రఘుపతి గారు కాలేజ్ రోజుల నుంచి ప్రాణ స్నేహితులు. వారిద్దరి మధ్య ఉన్న స్వచ్ఛమైన స్నేహం వల్ల మీ నాన్న మాట కోసం రఘుపతి గారు తనకున్న 3,000 ఎకరాలని రాయదుర్గం కూలీలకి కౌలికిచ్చి వాళ్లకు బతుకు తెరువు చూపించారు. వ్యాపారం కోసం రఘుపతి లండన్ వెళ్ళిపోయాక ఆయన బావమరిది బళ్ళారికో బంగారం లాంటి నిజం తెలిసింది. సార్, మీ గెస్ట్ చాలా కరెక్ట్. మీరు అనుకున్నట్టు ఈ మట్టి ఈ ఏరియాలోది. ఏ 3,000 ఎకరాలైతే రఘుపతి గారు రైతు కూలీలకి కౌలికిచ్చారో అందులో ఏ గ్రేడ్ ఐరన్ ఓర్ ఉంది. తవ్వి అమ్ముకుంటే ఇంట్లో బాత్రూమ్స్ కూడా బంగారంతో కట్టించుకోవచ్చు. ఈ జనానికి అనుమానం రాకుండా ఉండకోసమే పైన పవర్ ప్రాజెక్టు, కింద మన ప్రాజెక్టు. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. ఈ ప్రాజెక్టు కట్టేది మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం, మీ బిడ్డల బతుకులు బంగారం చేయడం కోసమేనని జనాన్ని ఒప్పించారు. ఫ్యాక్టరీ పడిందంటే ఇంకా మన పిల్లల బతుకులు బంగారమే. ఉద్యోగాలు ఫ్యాక్టరీలు అంతా అబద్ధమని, నేలతల్లి గుండెల్ని తవ్వి ఇనుప ఖనిజం అమ్ముకోవడానికే ఇదంతా ఉపాయమని ఎన్నో విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు మీ నాన్న. ఇనుప ఖనిజం పడితే మాకేంది, బంగారం పడితే మాకేంది, మా గిన్నెలో ఇంత మొత్త పడాలయ్యా, మా దారిని మమ్మల్ని వదిలేయ్యా. కానీ గొర్రె కసాయవాణ్ణి నమ్మినట్టుగా ప్రజలు బళ్ళారి మాటనే నమ్మారు. ఏందయ్యా ఇది, వాళ్ళకి లేని బాధ నీకెందుకు చెప్పు? వాళ్ళు పసిబిడ్డల్లాంటి వాళ్లే, మనమే మార్చుకోవాలి. రఘుపతి లండన్ నుంచి రాగానే ఈ విషయం గురించి మాట్లాడతా, వాడు నా మాట కాదంటో. ఎక్కడే నిజాన్ని శంకుస్థాపనకు వస్తున్న రఘుపతికి చెప్పేస్తాడోనని రాత్రికి రాత్రే మీ నాన్న ఎత్తుకెళ్లారు. రఘుపతి ఊరు వదిలి వెళ్లే వరకు నోరు విప్పితే నిన్ను మీ అమ్మని చంపుతానని బెదిరించారు. ఆ తర్వాత రోజు రఘుపతి గారు లండన్ నుంచి వచ్చారు. ఊరందరి కళ్ళు రఘుపతి గారి కోసం చూస్తుంటే ఆయన కళ్ళు మాత్రం మీ నాన్న కోసం వెతికాయి. సూర్యనారాయణ వేస్తాడనుకున్నాను, ఏడి బళ్ళారి వాడు. పేదోళ్ళకి మేలు జరిగితే మొక్కు తీర్చుకుంటానని శ్రీశైలం వెళ్ళాడు. ఓహో. ఏదైనా ఒకరోజు తెల్లవారుజామున సూర్యుడన్నా ఆలస్యంగా వస్తాడేమో కానీ నేనొచ్చానని తెలిస్తే సూర్యనారాయణ ఆలస్యంగా రాడే అని అనుమానించాడు. ఆ అనుమానంతోనే ఇంటికెళ్ళాడు. మీ అమ్మ పెట్టిన కన్నీళ్లతో జరిగింది తెలుసుకున్నాడు. స్నేహితుణ్ణి కాపాడుకొని బళ్ళారికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. వెళ్ళిపోండి. బళ్ళారి అవమానంతో ఊరిని వదిలాడు కానీ బావ ఆస్తిని వదులుకోలేకపోయాడు. మన ఊళ్ళో ఈ రోజు నుంచి కౌలుదారులుండరు, పట్టాదారులే ఉంటారు. వచ్చే పౌర్ణమి రోజు నా కూతురు చైత్ర పుట్టినరోజు. ఆ రోజు సుంకులమ్మ సాక్షిగా నా కూతురి చేతుల మీదుగా మీకు పట్టాలిచ్చి మిమ్మల్ని శాశ్వతంగా రైతుల్ని చేస్తాను. మీరు అనుకున్నట్టుగా కుటుంబానికి ప్రమాదం తలపెడితే యావదాస్తి ట్రస్ట్కి పోతుంది తప్ప మీకు దక్కదు. ఏ క్లాజ్కైనా ఏదో ఒక బొక్క ఉంటుంది కదంటయ్యా, కాస్త ఎత్తుకు చూడు. ఒక్క అవకాశం ఉంది. రఘుపతి గారి తదనంతరం
ఆస్తి ఆయన కూతురికి వెళ్తుంది. అవును, 18 సంవత్సరాలకి ఆ పిల్లకి మైనార్టీ తీరిపోతుంది. ఆ తర్వాత ఒకే ఒక్క సంతకంతో ఆస్తి అంతా మీ సొంతం అవుతుంది. తెల్లవారితే కూలీలంతా రైతులవుతారు. తెల్లవారింది, ఊరు ఊరంతా పండగ వాతావరణంలో బయలుదేరారు. కానీ నువ్వు కలువ పూలకు వెళ్ళగానే దారుణం జరిగింది. ఆస్తి కోసం అమ్ము నక్కును చేర్చుకుని తండ్రి అయ్యాడు బళ్ళారి. బతికిన వాళ్ళని బెదిరించి బాణాసంచా కాలుస్తుండగా ట్రాన్స్ఫార్మర్ పేలి ప్రమాదం జరిగిందని ఊరిని పోలీసుల్ని నమ్మించాడు. నీళ్లతో తడవాల్సిన నేల నెత్తురుతో తడిసింది. మట్టి కోసం పోరాడిన మీ నాన్న మట్టిలోనే కలిసిపోయాడు. జరిగింది ఇది అని చెప్పడానికి మీ నాన్న లేరు. ఇప్పుడు అవకాశం నీకొచ్చింది. దేవుడు నన్ను ఎందుకు బతికించాడో ఇప్పుడు అర్థమైంది. ఇదిగో ఆ 3000 ఎకరాల దస్తావేజులు. వెళ్ళు, మీ నాన్న కోరిక నెరవేర్చు. జేమ్స్, జేమ్స్, హాస్పిటల్కి వెళ్దాం పద. బళ్ళారికి ఫోన్ కొట్టట్రా. ఏడుగురాల
లెక్కొస్తా పోరీ పోరీ, వేసుకపోతా నిన్ను డోంట్ వర్రీ వర్రీ. మంచముంది పక్క ఎక్కలేదు, పాల గ్లాసు ఉంది ఎంగిలి కాలేదు, అంత ఎదురుగుంది అర్థమైతలేదు, మేడం ఎత్తి ఉంది ముచ్చటైతలేదు, దర్వాజా ముయ్యాలంది తర్బూజా ఇయ్యాలంది, ఎండి మటల్ తేరా నా చెర్రీ చెర్రీ, ఎంత పడి వస్తా డోంట్ వర్రీ వర్రీ, పుస్తల్ తాడు తెస్తానే పోరీ పోరీ, పస్తు ఇంకా లేదు డోంట్ వర్రీ వర్రీ. ఏంటి నన్ను చూస్తే భయం వేయడం లేదా? నువ్వు నాన్నవి కాదని, మా నాన్నని చంపేసిన రాక్షసుడివని తెలియగానే భయం పోయింది. ఇంతప్పటి నుంచి పెంచాను నేను నాన్నని కాదని, దానికెలా తెలిసింది లాయరు? సరిగ్గా తను మేజర్ అయిన రోజు రాత్రే ఇంట్లోంచి పారిపోవాలన్న ఐడియా దానికి ఎట్ట వచ్చింది లాయరు? నన్ను అడుగుతున్నారేంటండి, నాకేం తెలుసు? నీకు తెలియకుండా నీ కొడుకు జేమ్స్ ఫారెస్ట్ లో ఏం చేస్తున్నాడ్రా? నీకు తెలియకుండా నీ కొడుకు దీన్ని కాపాడడం కోసం ఎందుకు పని చేస్తున్నాడ్రా? తెలుసురా, నేను పంపితేనే నా కొడుకు అంబును కాపాడటానికి ఫారెస్ట్కి వెళ్ళాడు. యుద్ధంలో గెలవాలంటే ముందు చనిపోయేది సైనికులే నాన్న అని చెప్పి మరీ ప్రాణాలు తెగించాడ్రా? అసలు ఈ కథకి ఆక్సిజన్ పోసిందే నేను. ఏంట్రా అలా చూస్తున్నారు? మీలాంటి వ్యతలు చేసిన పాపాలు అంత తొందరగా మర్చిపోరు. ఒక్కసారి చేసిన గుర్తుకు తెచ్చుకోండి. ఆస్తి మీ సొంతం కావాలంటే 15 సంవత్సరాలు మీరు ఒప్పుకుపడ్డారు. తను మేజర్ అయితే ఆస్తి మీరు సొంతం చేసుకోవచ్చని ఆ రోజు మీకు చెప్పింది మీ మేలు కోసం కాదురా? అమ్ము మీ నీడలో సేఫ్గా ఉండటం కోసం. ఎదిగే తన వయసుతో పాటు నిజాన్ని నూరిపోశాను. తను మేజర్ అయ్యే లోపు మాకు మగాడు కావాలి. అందుకే కత్తిలో ఉండే పదును, బుల్లెట్లో ఉండే పవరు, బాంబులో ఉండే విస్ఫోటనం ఈ 3 బస్తీ కూరల్లో చూసి మీకు మొగుడుగా సెలెక్ట్ చేశాం. రే, నా పక్కనే ఉంటూ నా ఉప్పు తింటూ ఎట్టా ఎట్టా చేసావురా ఇదంతా? నిన్ను చూస్తే నేర్చుకున్నాను బళ్ళారి. చంపరా, 1000 గడపల్లో దీపాలు వెలగాలంటే మన ఇంటి దీపం ఆరిపోయినా పర్లేదన్నాడురా నా కొడుకు. కానీ చంపే ముందు మీరందరూ ఏమవుతారో ఆలోచించుకోండి. ఏంట్రా ఆలోచించది? నీ బస్తీ నా కొడుకు వచ్చి మా ఇంట్లో దీపాలను ఆరుతాడా? బస్తీ నా కొడుకు కాదురా కుర్రాడు. రాయదుర్గం గుర్తుందా? 3వ వార్డు 4వ వీధి, పంచాయతీ ఆఫీసు పక్కిల్లు, సూర్యనారాయణ. సూర్యనారాయణ కొడుకేరా కుర్రాడు? సూర్యనారాయణ కొడుక? ఏంట్రా అడు సూర్యనారాయణ కొడుక? ఏంటి శరీరంలో సునామీ వచ్చిందా? దేవుడు ఎంత గొప్పవాడ చూసారా? పేదవాళ్ళ కన్నీళ్లకు కరిగి ఆ సూర్యనారాయణ కొడుకునే మాకు కలిపాడు. ఇప్పుడు వాడు బయలుదేరుంటాడు. కాదు, నా మూగుడు బయలుదేరుంటాడు. అడుగులో అడుగేస్తూ, జనం కోసం ముందడుగేస్తూ, జూను విడిచిన పులిలా, జూలు బిదిల్చిన సింహంలా, సీమగడ్డ మీద పోలో గుర్రలా దూకపోతున్నాడ్రా. కొడుకు మాట్లాడరా. మాట్లాడో. ఇది వాడికి హ్యాండ్ ఓవర్ చేసిన డాక్యుమెంట్స్ తీసుకుని రాయదుర్గానికి రమ్మను. ఎక్కడి నుంచి అయితే వాడు తప్పించుకున్నాడో అక్కడే వాడిని ఫినిష్ చేస్తాం.
లేకపోతే ఇది ఇక్కడే దచ్చది. మాట్లాడో మాట్లాడో. హలో నాన్న, నేను అమ్ముని తీసుకుని రాయదుర్గం వస్తున్నా. రాజుని పేపర్లు తీసుకుని అక్కడికి వచ్చేయమ్మా. అమ్ము చచ్చిపోతుందన్న భయంతో చెప్పలేదురా, అక్కడికి వెళ్ళి మీరు చావబోతున్నారన్న ఆనందంలో చెప్పారు. అదే నడక, అదే పొగరు. మీ నాన్నని చూస్తున్నట్టుగా ఉండదు. అదే ఊరు, అదే ప్రజలు. కానీ ఇప్పుడు ఇక్కడ జరగబోయేది చరిత్ర అవుతుంది. పిల్లకాకివి, చరిత్ర రాసేంత వయసు కాదురా నీది. రాయ్ ముసలోడా, చరిత్ర రాయడానికి వయసుతో పని లేదు. ప్రజల అండుంటే చాలు, అది మాకు ఎప్పుడు ఉంది. ఏం చూసుకుంటా నీకింత పొగరు? రేయ్, ఏదో చూసుకుని తొడలు కొట్టే టైప్ కాదురా నేను. ఇచ్చిన మాట ప్రకారం ఇవిగో దస్తావేజులు. అమ్ము ఎక్కడ? అమ్ము అమ్ము ఇక్కడ లేదు. ఎక్కడుందో ఇక్కడున్న అందరికీ తెలుసు, కానీ ఎవ్వడూ నోరు విప్పడు. రేయ్, అక్కడ చూడు. పదమూడు సంవత్సరాల క్రితం ఇదే నేలలో కలిసిపోయారనుకున్న మీరు బతికుండారని తెలవగానే పరిగెత్తుకొచ్చినారా జనం. మాకు ఆస్తి కావాలి, వాళ్లకి నువ్వు కావాలి, నీకు మీ నాన్న ఆశయాన్ని పూర్తి చెయ్యడం కావాలి. వా అన్నట్టు నువ్వు బెట్టింగ్ లో కింగ్ అంట, గెలుపు తప్ప ఓటమి తెలియదంట. అందుకని అబ్బాయి, మనం ఒక పంది వేసుకుందాం. అందులో నువ్వు గెలిచావనుకో, అమ్ము నీదే, ఆస్తి నీదే. పెంచిన తండ్రి ప్రాణాల కోసం నా ప్రాణాన్ని పందెంగా పెట్టా. కన్న తండ్రి కల నిజమవడం కోసం ఎన్ని ప్రాణాలైనా తీస్తా. తీయటం కాదు, ప్రాణం పొయ్యాలి. 10 నిమిషాల్లో పోయే ప్రాణాన్ని కాపాడగలవా? 10 నిమిషాల్లో చచ్చేది ఎవరనుకుంటున్నావా? అరవకు. ఏ ఊరి కోసం మీ వాళ్ళందరూ ప్రాణాలు వదిలారో అదే ఊళ్ళో నీ అమ్ము ఉంది. సుంకులమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, 1000 గడపన్న ఆ ఊళ్ళో నీ అమ్ము ఏ గడపలో ఉందో కనిపెడితే చచ్చిన మీ నాన్న ఆశయం బతుకుతుందిరా. వెళ్ళో.
సత్యనారాయణ పెట్ట అంటే. చేతుల మీదుగా పట్టాలు పంచాలన్న మీ నాన్నగారి కోరిక ఎన్నాళ్ళకు నెరవేరింది. ఆ పెద్దోళ్ళు ఇద్దరూ మీ కడుపున కవల పిల్లలే పుట్టాలమ్మా.
జీతం అది మీరిచ్చారు గెలవడం తను నాకే నేర్పాడు He's the Mr. T. Samarkand Ratcha.